హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయాస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా షేర్ చేయండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సండే కదా, ఏం వండుకున్నారు అదంతా కూడా షూర్గా షేర్ చేయండి మర్చిపోకుండా. ప్రతిసారి అడుగుతూ ఉంటాను, చాలామంది మర్చిపోతూ ఉంటారు. సో షూర్గా చికెన్ వండుకున్నారా, మటన్ వండుకున్నారా, ఎలాగా టైం స్పెండ్ చేశారు అదంతా షూర్గా చెప్పండి. సో ఇంక ఇక్కడ నేను వచ్చేసి మార్నింగ్ టైం పెద్దగా అవ్వట్లేదు వాకింగ్కి అది వెళ్ళడానికి. సో మధ్యాహ్నం ఫుల్గా పడుకుంటూ పోయానండి. రోజు మొత్తం ఈరోజు అయితే మధ్యాహ్నం తిన్నాను ఫుడ్. ఇంకా సాయంత్రం అయితే ఏదో ఫ్రూట్స్తో అలా వెళ్ళబుచ్చుతాను. సో యోమిక మాత్రం ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి. సో గగన్ ఏంటి అంటే, గగన్ మనస్తత్వం వేరన్నమాట. కొంచెం పెద్దోడైపోయాడు కదా, ఎక్కువ ఆడుకోవడం, ఫ్రెండ్స్ వీటన్నిటి మీద కొంచెం శ్రద్ధ ఎక్కువ ఉండేది. బట్ యోమిక ఏంటి అంటే అలా కాదనమాట, చిన్న బేబీ కదా ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, ఎక్కువగా నాతోనే ఉండాలని అనుకుంటూ ఉంటుంది అన్నమాట. అల్లరి చేస్తూ ఉంటుంది, నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోయాను అనుకోండి అలాగా అల్లరి చేసేస్తూ ఉంటుంది. బొమ్మలు పెట్టమని అడుగుతుంది, బొమ్మలు పెట్టి కూడా నా దగ్గరే వచ్చి కూర్చుంటుందండి. ఎప్పుడు మేము ఇంకా ఏసీ రూమ్లో నుంచి ఇంకా బయటికి రామన్నమాట. ఎండాకాలం మొత్తం మాకైతే కరెంటు బిల్లు 3000-2500, సో అట్లా అయితే వస్తుంది. ఎప్పుడు లేదు మాకైతే కరెంటు బిల్లు, ఇప్పుడు ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎత్తుకోమని అడుగుతుంది. అంటే నేను చెప్పులు వేసుకుంటున్నా, నేను రెడీ అవుతున్నా, చున్నీ వేసుకొని రెడీ అవుతున్నా, సంథింగ్ అద్దం దగ్గరికి వెళ్ళి కొంచెం రెడీ అవుతుంటే చాలు, వచ్చి నన్ను కూడా రెడీ చేయి, నన్ను కూడా తీసుకెళ్ళని చెప్పి అడుగుతుంది అన్నమాట. ఎంతైనా ఆడపిల్ల కదా, నేను నెయిల్ పాలిష్ వేసుకున్నా అనుకోండి, అది కూడా వచ్చి అడుగుతుంది నాకు నెయిల్ పాలిష్ చేయి అని చెప్పి గోల గోల చేస్తుందండి. అసలుకి ఎంతైనా ఆడపిల్ల ఉంటే అది వేరుగా ఉంటుంది, ఇది మనందరికీ కూడా తెలిసిందే. ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి, వీళ్ళ తాత ఎలా ఆడుకుంటారో. ఇప్పుడు వీళ్ళైతే బాగా ఆడతారండి, చక్కగా. మా నాన్నైతే బాగా ఆడిస్తాడు అన్నమాట. అసలు ఈరోజే ఈ బయటంతా కూడా కడిగించాను, పనావిడి చేత కడిగించి ముగ్గులు అట్లా వేయించాను అన్నమాట. మనం వేసే ముగ్గులు ఇంకొంచెం డిఫరెంట్ ఉంటాయి. మొత్తం నేనేంటి అంటే నిండుగా వెయ్యాలి అనుకుంటాను. సో ఇంకా మేడికి వచ్చినట్టే వస్తుంది మనం చెప్పినట్టు కాకుండా. ముగ్గులు అంటే అది ఇంకా వాళ్ళ ఇష్టం కదా. సో అది చూడండి ఎలా ఆడుతుందో వాళ్ళ తాతయ్యతో. ఇప్పుడే బయటికి వెళ్ళి అలా వచ్చారనమాట, వాళ్ళ తాతయ్య తీసుకెళ్లారు బయటికి బైక్ మీద. సో మళ్ళీ ఇంక ఇంటికి వచ్చి ఈ తాతయ్యతో ఆ తాతయ్యతో వెళ్ళొచ్చి ఈ తాతయ్యతో ఆడుతున్నారనమాట. పిల్లలకి ఇలా ఉంటే సరదాగా ఉంటుంది కదా, బాగుంటుంది. కానీ ఎండలో బయటికి వెళ్ళడం అంటే బాబోయ్ చాలా కష్టంగానే ఉంటుందండి. ఇప్పుడు చాలా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట బయటికి వెళ్ళడం. కానీ వీళ్ళతో కాసేపు ఆడితే నిజంగా క్యాలరీలు చాలా కరుగుతాయి. రేపు నుంచి మార్నింగ్ కూడా లెగుదామని ట్రై చేస్తున్నానండి. మార్నింగ్ కూడా లెగవాలి రేపటి నుంచి బాబోయ్. మార్నింగ్ కూడా లేస్తే కొంచెం బెటర్ ఫీలింగ్ ఉంటుంది. ఇంకాస్త ఎక్కువసేపు, రోజుకి నేను ఒక గంటన్నర వాక్ చేస్తున్నానండి, ఇంకాస్త ఎక్కువసేపు వాక్ చేద్దాం అని అనుకుంటున్నాను. కొంచెం ఈ మధ్య కాళ్ళ నొప్పులు కూడా లేవు, ఇంతకుముందు కొంచెం కాళ్ళ నొప్పులు అవి కొంచెం ఎక్కువగా వచ్చాయి, థైరాయిడ్ ఉంది కాబట్టి. సో పిల్లలతో మాత్రం బాగా ఆడతానండి నేను. తిరగడం అన్న చిన్నప్పుడు అవుట్ ఇచ్చుకునే ఆట, చాలా చాలా ఆటలు ఉన్నాయి, కోతి కొమ్మచ్చి ఆట. సో సంథింగ్ ఏదో కొన్ని కొన్ని ఆటలు ఉన్నాయి కదా, ఆ ఆటలు మాత్రం చాలా బాగా ఆడుకునే వాళ్ళం మేమైతే చిన్నప్పుడు. ఇంక ఇట్లా నాన్నతో కలిసి ఆడుతున్నారు ఇల్లు, వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారని చెప్పి ఇంక నేను షూ వేసుకొని రెడీ అయ్యా వాకింగ్కి వెళ్దామని చెప్పి 5కి స్టార్ట్ అయిపోతానండి. 5 to 6:30 వరకు వాక్ చేస్తాను. వాకింగ్ జాగింగ్ అన్నీ ఉంటాయి. రేపు నుంచి మార్నింగ్ కూడా లెగవాలి, చెయ్యాలి. మార్నింగ్ లెగవాలంటే చాలా బద్ధకంగా ఉంది, బట్ వాక్ చెయ్యాలి. వాక్ చేస్తేనే కొంచెం మెయింటైన్ చేయగలం బాడీని, లేకపోతే కష్టం అవుతుంది. ఎందుకంటే థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ఉండడం వల్ల హఠాత్తుగా లావైపోతాం, సన్నగైపోతాం. సో అట్లా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. మామూలుగా ఉంటే పర్లేదులేండి, కొంచెం ఇండస్ట్రీలోకి వెళ్తున్నప్పుడు సన్నబడాలండి. సన్నబడితే ఇంకా బాగుంటామని నా ఉద్దేశం, అందరి ఉద్దేశం కూడా అదేలేండి. సో నన్నైతే నేను వేరే మూవీలోకి అయితే తీసుకుంటున్నారు, అది చెప్తానులేండి. ఆ మూవీ ఒక 1 మంత్ పడుతుంది దానికి టైమ్ స్టార్ట్ అవ్వడానికి. సో అందుకు వాళ్ళు చెప్పారనమాట, సన్న ఇంకొంచెం వెయిట్ 60కి వచ్చేయండి. ప్రజెంట్ అయితే నా వెయిట్ 67 అండి, 60కి రావాలని నా గోల్ అనమాట. అది నేను వెయిట్ కూడా చూపిస్తాను మీకు. వన్స్ నేను 60కి వచ్చిన తర్వాత, 60కి వచ్చేస్తే అది నా హైట్కి కరెక్ట్ వెయిట్ అనమాట.
అప్పుడు కరెక్ట్గా ఉంటుందని నా ఉద్దేశం. సో ఇంకా అట్లాగా చూస్తున్నాను, దాని గురించి ట్రై చేస్తున్నా. ఇంక ఇక్కడ నేను ఈరోజు తలకి ఆయిల్ పెట్టుకున్నానండి, అందుకే పోనీటైల్ వేసుకున్నాను. జడ వేసుకుంటే మరి దారుణంగా ఉంటుందని చెప్పి ఆయిల్ పెట్టుకుంటే, అందుకే పోనీటైల్ వేసేసా. ఆయిల్ పెట్టుకుంటే మాత్రం ఫేసులు చాలా దారుణం అయిపోతాయండి, ఎవరు ఫేస్ అయినా కానీ అస్సలు చూడలేమన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి పార్క్ వచ్చేసాం మేము, ఇంకా ఆడుకుందామని చెప్పి గగన్ నేను ఇక్కడ ఆడుకు. ఏమైంది, బొమ్మలు పోయాయా? బొమ్మలు పోయాయంట, వచ్చి నన్ను అడుగుతుంది. పిల్లలు ఉన్నారే, అసలు మామూలు పిల్లలు కాదండి, హైబ్రిడ్ పిల్లలు అన్నమాట. ఇప్పుడు బొమ్మలు కాసేపు లేకపోతే చాలు, నన్ను అయితే అల్లాడిచ్చేస్తుందండి పాప. అలా బొమ్మలు పెట్టు బొమ్మలు పెట్టు అని చెప్పి, లేకపోతే నేను పక్క నుండి ఎత్తుకొని ఉండాలి, అలా అయితే కూడా కామ్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు నేను ఎడిటింగ్ అది చేసుకుంటున్నాను కదా, ఎడిటింగ్ చేసుకుంటుంటే సో బాల్ యాక్చువల్గా బాల్ తెచ్చుకొని ఆడుకుంటామండి ఈరోజు. బట్ ఏంది అంటే ఈరోజు బెలూన్ తీసుకొచ్చాడు. అమ్మ పోయిందా, మళ్ళీ పోయిందా బుజ్జి తల్లి, చూడండి మళ్ళీ పోయిందంట యోమిక బొమ్మలు. ఇదిగోరా వస్తున్నాయిగా చూడు, అంటే ఆ బొమ్మలు నన్ను మార్చమని అడుగుతుంది. బొమ్మలు మారుస్తూ ఉండాలి, ఒక బొమ్మ ఒక పలాన్ నచ్చదండి. సేమ్ యోమికకి నాలానే అన్నమాట, ఏది అంత ఇదిగా నచ్చదు. కొన్ని కొన్ని వాటిలు అడ్జస్ట్ అవ్వాలి తప్పదు, కొన్ని కొన్ని మన లైఫ్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలండి, లేకపోతే చాలా దారుణం అయిపోతుంది. ఇంక ఇక్కడ వెనకమాల ఉన్నావిడ అడుగుతుంది అన్నమాట, ఏంటమ్మా పాప ఏది, పాప ఏం చేస్తుంది, పాపను తీసుకురాలేదు ఏంటని అడుగుతుంది. పాప లేదు, ఇంట్లో పనవని పెట్టాంలే, ఏంటో అవి సాయంత్రం వరకు ఉంటుందా లేకపోతే పొద్దున వరకు ఉంటుందా, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయిద్దా ఏంటి, అదంతా కూడా అడుగుతుంది అన్నమాట. సో అక్కడ అది చెప్తున్నాను, ఆవిడతో నిలబడి వాడితో ఆటలాడతా. అబ్బా అలాగా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక బాటిల్ వాటర్ తీసుకొని ముఖం మీద కొట్టుకుంటే నా స్వామి రంగ ఎంత బాగుంటుంది, నెక్స్ట్ మీ స్కిన్ చాలా గ్లోయింగ్ రావడానికి, మీ ఫేస్లో ఈ ఉంటాయి కదండి నరాలు, ఇవి ఉత్తేజంగా ఉండడానికి చాలా చాలా బాగుంటాయి. యోమిక చూడండి, నేను వచ్చి ఇక్కడ నేను కొట్టుకుంటుంటే యోమిక వచ్చి చూడండి ఎలా అల్లరి చేస్తుందో, వచ్చి దానికి కూడా కొట్టమని అడుగుతుంది. చూడండి ఫుల్ అల్లరి చేసేస్తుందండి. మీ స్కిన్ ఎప్పుడైనా గ్లో ఉండాలంటే ఎప్పుడు రోజుకి ఒక రెండు సార్లు మాత్రం, రెండు మూడు సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఎలాంటి దిగులు లేకుండా ప్రశాంతంగా నిద్రపోండి. ఎన్నో బాధలు ఉంటాయి, కాదనట్లేదు, మన లైఫ్లో బాధలు లేని మన లైఫ్ లేదు. మన లైఫ్ నిజంగా ఇంట్రెస్టింగ్ ఉండదు తెలుసా మీకు, రొటీన్ ఉంటే అసలు లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉండదండి. సుఖాలున్నా ఇంట్రెస్టింగ్ ఉండదు, కష్టాలున్నా ఇంట్రెస్టింగ్ ఉండదు అన్నమాట, రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అలా అని చెప్పి నవ్వేవాడి ముఖంలో హ్యాపీనెస్, ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది, వాళ్ళకి బాధ ఉండదు అని కూడా నేను చెప్పను. బట్ మన లైఫ్లో బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటానండి, ఎందుకంటే దాని గురించి చాలామంది ఫేషియల్స్ అని క్రీమ్స్ అని సంథింగ్ వగేరా వగేరా ట్రై చేస్తూ ఉంటారు, చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. మీరు అన్ని డబ్బులు ఖర్చు పెట్టండి, నేను కాదనట్లేదు, బట్ మీరు చేయాల్సింది కూడా చాలా ఉంది. ఎన్నో క్రీమ్స్ రాసినంత మాత్రాన అప్పటికప్పుడు ఆ మెరుగు రావచ్చు, కానీ అది మనకి శాశ్వతంగా ఉండదు కదా. సో అందుకు చెప్పేది ఏంటి అంటే వాటర్ బాగా తాగండి, చాలా వాటర్ తాగండి. నాకు చెమట చూసారు ఎలా పట్టిందో, నేను గంటన్నరసేపు వాకింగ్ చేయడం వల్ల, రోజు వాకింగ్ జిమ్ సంథింగ్ ఇలాంటివన్నీ మీ కుదిరినంత వరకు చేసుకుంటూ ఉండండి. చేసుకుంటూ ఉంటే ఇప్పుడు నాకు కొంచెం ఫీలింగ్ బెటర్గా ఉందండి, ఇంట్లో పని కొంచెం తగ్గింది కదా అబ్బా, ప్రశాంతంగా ఉందన్నమాట. నాకేంటంటే పిల్లలకి ఫుడ్ టైం టు టైం ఉండాలండి, నాకు మెయిన్గా అది. పిల్లలకి, పిల్లల విషయంలో మాత్రం నేను చాలా కేర్ తీసుకుంటానండి, మామూలు కేర్ కాదు. పిల్లలు ఇబ్బంది పడకూడదు అని పిల్లల గురించి నేను ఎట్లా ఎన్ని డబ్బులైనా కూడా ఖర్చు పెట్టేస్తానండి, వాళ్ళ గురించి నేను అసలు వెనకాడిన అనమాట. సో నాది అలా ఉంటుంది. సో అందుకే మేము ఏరి కోరి డబ్బులు కొంచెం ఎక్కువైనా మెయిన్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే కిడ్స్ గురించి, మెయిన్గా కిడ్స్కి టైం టు టైం ఫుడ్ ఉండాలి మెయిన్గా. హస్బెండ్కి, ఆయనకి కూడా కొంచెం షుగర్ ప్రాబ్లం ఉంది, మొన్న మధ్య యాక్సిడెంట్ అట్లా అయింది. సో అట్లాగా కొంచెం ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఆ హెల్త్ ఇష్యూస్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలండి. సో అలా చేసుకుంటూ వస్తేనే,
సో అలా చేసుకుంటూ వస్తేనే మనకి బాగుంటుంది, మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది అన్నమాట. నేనైతే అర్థం చేసుకునేది అదే అండి. నిజంగా ప్రాణానికి ఎంత హాయిగా ఉందంటే నిజంగా అట్లాగా నీళ్ళు కొట్టుకుంటుంటే. ఇలానే కాదు, ఐస్ ముక్క ఒకటి తీసుకొని రోజు పొద్దున సాయంత్రం ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకోండి. స్కిన్ చాలా బాగుంటుందండి, మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందన్నమాట మీరు ఇట్లా చేస్తే. సో ఒకసారి ట్రై చేయండి, షూర్గా నేను చెప్పింది అయితే బాగుంటుంది, ఫేస్ కూడా చక్కగా ఉంటుంది అన్నమాట. ఓయ్ చిట్టు తల్లి, ఎందుకు ఏడుస్తున్నా చూడు, చూడండి బొమ్మలు పోతున్నాయని చెప్పి ఎలా ఏడుస్తుంది చూడండి. ఇంక ఇక్కడైతే అంతటితో అయిపోయింది, లోపలికి వచ్చేసరికి పిల్లలు ఇద్దరు చూడండి ఏం చేస్తున్నారో, చక్కగా బొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉంటారండి. వీళ్ళు ఇట్లా ప్రశాంతంగా ఉంచడం నాకు ఇష్టం అండి, వీళ్ళని ఇట్లా నేను ప్రశాంతంగా ఉంచుతానన్నమాట. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా. ఓ సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో అయితే ఈరోజు బ్లాగ్. పక్కన బొమ్మలు గొడవ చూసారు ఎలా ఉందో సరిగ్గా. ఓ ఈ బొమ్మ కూడా నచ్చలేదా నీకు చిడు తల్లి? చూడు చూడు. ఓకే అండి, బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, బాయ్ బాయ్. ఇంక మాకు ఫుడ్ రెడీ చేస్తుంది అనమాట అక్కడ లోపల మెయిడ్. ఇంక మేము కూడా ఫుడ్ తినేసి మేము అయితే పెంచాలి పెందలాడి పడుకుంటామండి. దాదాపు వచ్చేసి ఒక 10 కూడా కాదు 9